हाय फ्रेंड्स ना पेर सुकुमार अंडी ना मेदक अंड मेदक जिल्लालो चिन्न ग्रामं पल्लूर मेदक लोकल अंडी नेनु सिनिमा चांस कोसम चाला हैदराबाद वच्चे चाला 2 इयर्स नुंचि गच्चिबौलि अलागा नानग टोल्चकि मेदिपट्नं अला चाला चाला संस्थल नुंडि वेल्लोच्चानु वदनि वेल्लि वच्चि ఏదో ఛాన్స్ సంపాదించుకొని రాలేనండి. ఛాన్స్ కోల్పోయి వచ్చాను, డబ్బులతో పాటు కూడా కోల్పోయి వచ్చాను, నా మానసికంగా నేను కోల్పోయాను. ఆ విధంగా చెప్పాలంటే ప్లాట్ఫామ్ పైన కూడా పడుకునే రోజులు కూడా ఉన్నాయి, పోలీసులు కొట్టిన రోజులు ఉన్నాయి, నన్ను చేదరించి ఐ మీన్ నీకేంటి అని చెప్పి నన్ను చులకనంగా హేళనగా చూసిన చాలా ఉన్నారు. అది చూసి ఇంటికి వచ్చినప్పుడు కూడా నీకు చెప్తే విన్నారు కాదురా చెప్పిస్తా అని చెప్పాను కదా ముందు జరుగుతుంది ఇలాగే అని. ఆయన మీరు వినలేరు ఇలాగే వద్దని చెప్పేసి అన్నా సరే అప్పటికీ నాలో టాలెంట్ని గుర్తించుకొని నేను నమ్మకంగా ఆ టాలెంట్ నమ్మకం మీద నిలబడతానని చెప్పి ఎవరిని నా కంటి ముందు ఎవరు లేరు అని చెప్పేస్తే నేను ఈ విధంగా నిన్న యాక్చువల్ నిన్న 30 తారీఖున ఒక యూట్యూబ్ ఛానల్లో జయమూ వారి సంస్థ నుండి ఒక వీడియో బయటకు వచ్చిందండి. ఆ వీడియో నేను చూసినప్పుడు ఆయన గారు వెంకట అనే సార్ అనే ఆ సార్ యొక్క మాటలు స్పందన నాకు చాలా చూద్దాంలే ఇది కూడా చూసి ట్రై చేద్దాం నమ్మకం ఉంది నమ్మకంతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అతని మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూగా చూశానండి. నిజం చెప్తున్నానండి, నమ్మండి నన్ను చూసి కంటిన్యూగా చూశాను. చూసిన తర్వాత అతను చెప్పిన మాటలు భావాలు నాకు ఐ మీన్ నాకు ఎలా చెప్పాలో నాకు మాటలు కూడా రావట్లేదు. ఆ విధంగా నేను ఆ విధంగా నమ్ముకొని నమ్మి 30 రోజు నాడు ఆ రోజు ఈవినింగ్ నమ్మి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చానండి. మెదక్ నుండి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ 2 నెంబర్ 7కి వచ్చాను. ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్న చాలా చెప్పినట్టు అక్కడ చూపించిన వీడియో బట్టి ఇక్కడ చూస్తాను చాలా బాగుంది. ఇక్కడ వచ్చాను నిన్న చూస్తాను యూట్యూబ్ ఛానల్లో ఆ సార్తో మాట ఐ మీన్ చూశాను. ఈరోజు నిన్ను ఫోన్ చేశాను, నా ఫోటో పెట్టాను, పంపించు రమ్మన్నారు, నాకు అవకాశం కంపల్సరీ ఇస్తున్నారు. మీరు ఎలా నేను చెప్పిన అంటే మీకు ఇందాక చెప్పిన మాటలన్నీ కూడా అతనితో చెప్పడం జరిగింది. అతను నా మాటలకు స్పందించి సరే మీరు రండి మీలాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క సంస్థ నిర్మించ ఆ విధంగా జరిగింది ఇస్ జై మూవీ సంస్థ అని చెప్పేసి రమ్మంటేను వాళ్ళ పిలుపు అంగీకరించి వాళ్ళ మాటలు భావించి ఈ విధంగా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను సార్. నేను అందరికీ నిజం చెప్తున్నా నమ్మండి, ఎక్కడో డబ్బులు ఇవ్వకండి. చాలా చోట్ల వెళ్ళాను, 20,000 30,000 అలాగ చాలామందికి ఇచ్చాను, ఇచ్చి లాస్ అయ్యానండి. సో ఫ్రాండ్గా చెప్పాలంటే ఎవరు ఒత్తిడి వల్ల ఎవరో చెప్తున్నారు ఎవరో చేస్తున్నారు నేను చెప్పట్లేదండి. నేను చూశాను కాబట్టి చేశాను కాబట్టి మోసపోయాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నానండి. ఇది మాత్రం 100% కాదు 1000% అది నాకు నమ్మకం నాకు నా మానసికం నాకు ఒత్తిడి జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడికి వచ్చాను ఈరోజు ఇక్కడికి వచ్చాను ఒక్క రూపాయి కూడా ఆశించట్లేదు వీళ్ళు. వీళ్ళు నాకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు ఈరోజు డాక్టర్ అని చెప్పి ఒక స్కిట్ ఉందంట, ఛాన్స్ ఇస్తున్నారు నన్ను రప్పించారు. ఇదిగో ఈ విధంగా మీ ముంగట ఈ విధంగా మాట్లాడుతున్నానంటే నా గొప్పతనం కాదు, ఆ జైమూ వారి సంస్థ వారందరికీ ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళందరికీ వాళ్ళ యొక్క పేరున్న హృదయపూర్వక వందనాలు తెలియజేయకుంటున్నాను. ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు ఏ ఒత్తిడి లేకుండా ఎవరి ఇబ్బంది లేకుండా వాళ్ళ నుండి మన నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మనకు ఇలాంటి వాళ్లకు ఇలా మోసపోయిన వాళ్లకు ఇలా జరిగిన వాళ్లకు ఇలా అన్యాయమైన వాళ్లకు ఇలా మోసపోయిన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనలాంటి వాళ్లకు ఒక ప్లాట్ఫామ్ ఒక జీవితం ఒక లైఫ్ ఇస్తున్నారు వీళ్ళు. అది చాలా గొప్ప లైఫ్, అది ఈ జే మూవీ లైఫ్ రియల్ అండి. ఇది అయితే నా యూట్యూబ్ ఛానల్లో జయము మేకర్ ద్వారా ఆ వెంకట్ సార్ ద్వారా నేను ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో చూశాను ఇక్కడికి వచ్చాను నమ్మకంతో మాట్లాడుతున్న నమ్మకం కలిగింది.
నేను చాలా చోట్ల మోసపోయాను కాబట్టి నాలాగ ఎవరు కూడా ఏ యువతి ఏ యువకుడు కూడా మోసపోకూడదని నా యొక్క చిన్న నిర్ణయం చిన్న ఆశ అభిలాషతో మాట్లాడుతున్నానండి. నాలాగ ఎవరు కనీసం దయచేసి మోసపోకండి ప్లీజ్. ఇక్కడికి వచ్చండి, ఇక్కడ మీకు ఆ టాలెంట్ మీ టాలెంట్ నిరూపించుకోవాలి ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి రండి. జయ మూవీ మేకర్స్ ఈ యొక్క సార్ వీడియో ద్వారా ఇక్కడికి రండి, వచ్చి మీ యొక్క టాలెంట్ నిరూపించుకోండి. మీకు ఎక్కడ నమ్మకం కలగలేదో ఇక్కడ నమ్మకం కలిగించేందుకు సిద్ధంగా ఉన్నారు సార్ వారు కూడా. వాళ్ళు మీ యొక్క టాలెంట్ని గుర్తించి మీ యొక్క ఎక్కడ లోపాలు ఉన్నాయో ఎక్కడ ఏ ఏ తప్పు లోపాలు ఉన్నాయో సరిదిద్ది వాళ్ళు ఉన్నారు. ఆయన బ్రదర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ ముందు ఈరోజు నేను ఈ ముందు మేము ముందు మాట్లాడుతున్నా అంటే వారి యొక్క సంకల్పం ద్వారా దయచేసి నమ్మ